సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు ప్రభుత్వ సలహాదారు వారికి నేను ఒక సందర్భంలో కలిసినట్టు గుర్తు నాకు వారిని విఘ్నులు విఘ్నత గల వ్యక్తులు వారికి నేను చెప్పదలుచుకుంది మీరు అన్నారంట యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి వెళ్ళిపోతాడని చెప్పి అలా యాక్షన్ కెమెరా కట్ అని చెప్పే వ్యక్తిని కాదు గురుగారు మీరు పెద్దలు అందరికంటే మీ పార్టీలో నా గురించి మీకు చాలా బాగా తెలుసు మీకు మీ నాయకుడికి తెలియదు కానీ మీకు బాగా తెలుసు మన ఇద్దరి సంభాషణలో మనం ఏం మాట్లాడుకున్నాం మీకు బాగా తెలుసు కానీ మీరు మాట్లాడడం చాలా బాధాకరం చాలా విచారం అనిపించింది మీలాంటి విఘ్నులు ఉండి కూడా మీలాంటి విఘ్నత గల వ్యక్తులు ఉండి కూడా 126,000 కిలోమీటర్ల రోడ్లు ఉండి కనీసం 26 కిలోమీటర్ల రోడ్డుకు ఒక బంత కూడా లేకుండా మీరు క్లీన్గా వేయలేని పరిస్థితి మీది అది చెప్పలేకపోయారు ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటే మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు పుట్టపర్తికి మేము వస్తున్నామంటే రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర భయపెట్టే వాళ్ళే లేరు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు అర్థమవుతుంది కదా మీకు ఎందుకు నేను ప్రశ్నించాలి అని మొదటి నుంచి మీ అందరికి ఎందుకు మొత్తుకుంటానంటే ప్రశ్నించేవాడంటే ప్రజాస్వామ్యంలో అధికారం చేసేవాడికి భయం చాలా ఆలోచించి నేనేదో ఒక ప్రోగ్రామ్కి కక్కుర్తిగా మనకేదో లబ్ధి ఉంచేస్తుంది మనకి దీనివల్ల ఒక పొలిటికల్ లబ్ధి వస్తుంది నేను పెట్టను ఇప్పుడు ప్రజలు కష్టాలు పడతా ఉంటే ఎవడు మాట్లాడతాడు వెళ్ళి ఒక నేను వైసీపీకో ఇంకో వేరే పార్టీకో నమస్కారాలు సలాంలు అంటే చాలా ఒక్క బూతు తిట్టు కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తుంటారు అది కూడా నాకు తెలుసు కానీ ఎందుకు తిట్లు తింటున్నానంటే మీకోసం తిట్లు తిన్నా నా కోసం కానీ నా కోసమే నేను నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని ఆడ కాదు మగ కాదు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార వల్లిచి చూపిస్తాం కానీ ఎందుకు భరిస్తాను సర్దానా నాకు ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ మీకు కనిపిస్తా ఉన్నా ఈ రోజునని అది ఈ రోజు కాదు ఈ ఒక్కరోజు కాదు వాళ్ళు తిట్టడం నన్ను నా మీద మానసిక అత్యాచారాలు ఒకటా రెండా ఎన్నో పడ్డా ఇంకా పడేది లేదు తొక్క తీసి నార తీస్తాను ఒక్కొక్కరికి గుర్తుపెట్టుకోను మర్యాదగా ఉన్నంతకాలం మంచిగా ఉన్నా నా సహనాన్ని పిరికితనం చేతకానితనం అనుకోకండి తొక్కి నార తీస్తాను ఒక్కొక్కడికి నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు 2014 తర్వాత ఒక సందర్భంలో ప్రముఖ పార్లమెంట్ ఎక్స్ పార్లమెంటేరియన్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసాం స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏం చేయాలి అది ఇది అని చెప్పి ఆయన సలహాలు ఊరిని ఆయన తీసుకుందామంటే ఆయన ఒక మాట చెప్పారు ఎందుకు నువ్వు వచ్చావు రాజకీయాలకు అది మొత్తం చెప్పుకుంటూ వచ్చా ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్పాను ఆయన ఒకటే అన్నారు అలా కాదు ఆయన తక్కువ మందితోటి తక్కువ సభ్యులతో చెయ్యి కొద్ది కొద్దిగా ఎదిగంటే నేను ఒకటే చెప్పాను నాకు అది ఎలా చెయ్యాలి అని లే నాకు ఇబ్బంది లేదు సార్ ఒకవేళ 20 మంది సభ్యులతో నేను పార్లమెంట్కి వెళ్ళాను అనుకోండి 25 మందితోటి మన అసెంబ్లీకి వెళ్తే మిగతా గెలిచిన ఎక్కువ స్థానం ఉన్న పార్టీలు లాగేసుకుంటారు కదా అంటే ఆయన ఒక మాట అన్నారు ఏమయ్యా నీ వెంట ఇంతమంది జన సైనికులు వీర మహిళలు ఉండగా ఎవరికన్నా ధైర్యం వస్తుందా అన్న దానికి ఉదాహరణే పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు ఎంపీటీసీకి తాడేపల్లె గురుగురు మీ తాడేపల్లె గుడివేనండి నేను ఒప్పుకుంటున్నాను గోలిశెట్టి గారికి పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పాలి మా తాడేపల్లి గూడెం మాత్రం ఓకే మీ తాడేపల్లి గూడెం నేను
వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం రావిపాడు ఎంపీటీసి ఓకే గ్లాస్ గుర్తు మీద బి ఫామ్ ఇస్తే మన బి ఫామ్ తీసుకొని ఆ సదరు వ్యక్తి వైసీపీకి నా మద్దతుని తీసుకొని నామినేషన్ చేసిన తర్వాత వెళ్ళిపోతే అప్పుడు నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు గుర్తు వచ్చినాయి నువ్వు పార్టీ మారిపో కానీ మా సింబల్నే గెలిపించుకుంటాం మా గ్లాస్ సింబల్నే గెలిపించుకుంటాం అని చెప్పి పార్టీ గెలిచింది అభ్యర్థి ఉన్నాడా లేదా అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి అది మీరు భవిష్యత్తులో జనసేన పార్టీకి వచ్చే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మీరు మాతోటి కనీసం ఒక రెండు దశాబ్దాలు ప్రయాణం చేయగలిగితేనే జనసేన పార్టీలోకి రండి నాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదమ్మా మనసు నేను మీ కులాల ఐక్యత గురించి మాట్లాడుతూ ఈస్ట్ గోదావరికి బాబు అరవకండి మీరు ఇలా అరిచి కూడా నాకు నన్ను కూడా గెలిపించలే మరి ప్రయోజనం ఏంటి వద్దు అరవద్దు వాస్తవాలు మాట్లాడుకుందాం అరవద్దు కళ్యాణ్ బాబు జిందాబాద్ అన్న పవర్ స్టార్లు అన్న పవర్ లేని కాడికి పవర్ స్టార్ కూడా వేస్ట్ ఎందుకని తీసేశా వద్దు పవర్ వచ్చినప్పుడు పవర్ స్టార్ అని పిలవను అప్పుడు దాకా పిలవకండి సీఎం అయితే సీఎం అని పిలవను అప్పుడు దాకా నన్నేం పిలవకండి జనసేనానిగా పిలవని ఒప్పుకుంటాను ఈస్ట్ గోదావరికి వస్తుంటే అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలా అడుగు పెడతాడో అని చెప్పి చాలామంది బెట్టింగ్లు వేశారు వారిలో చాలామంది నేను విన్నా అంటే ఎట్లా అయినా ఫెయిల్ చేయాలని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు కంకణం కట్టుకొని కూర్చున్నారు ఉదాహరణకి మన ద్వారంపూడి అంటే ద్వారంపూడి అంటే మనం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ద్వారంపూడి చాలా గొప్ప ఇంటి పేరు చాలా గొప్ప ఇంటి పేరు ద్వారంపూడి వెంకటస్వామి నాయుడు గారు నాకు తెలుసు మీకు గొప్ప విద్వాంసులు వైలెన్ విద్వాంసులు అలాంటి ఇంటి పేరు పెట్టుకొని ఇలాంటి చెత్త పనులు చేసే వ్యక్తుల్ని ఏమంటాం మనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన అంటే ఎంత మానసిక అత్యాచారాలు చేశారని చెప్పడం చిన్న ఉదాహరణ నేను కవ్వించలా నేను తిట్టలా ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అని చెప్తూ పచ్చి బూతులు నేను ఢిల్లీకి వెళ్తూ మా నాయకులు మనోహర్ గారు ఏదో ఫోన్లో మా ఏంటంటే ఏం లేదని చెప్పారు సరే ఏదో ఆయన విసుగులో ఉన్నారు ఏంటి అనుకుంటే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జాతీయ నాయకులతో మీటింగ్ అయ్యి అప్పుడు చెప్పారు ఇలా చాలా పచ్చిగా తిట్టారంటండి మిమ్మల్ని మన వాళ్ళకి బాధగా ఉంది నిరసన తెలుపుతా అన్నారన్నారు అలాగే ఈ లోపల చేసే లోపు అతను తిట్టిన తిట్టుకి అంటే ఇందాక నా ఎందుకు ఏం ఉదాహరణ చెప్తున్నా అంటే పోలీస్ శాఖ కూడా తెలియాలి విషయం పోలీస్ శాఖ వారికి కూడా మేము బాధ్యతగా ఉంటాం ప్రభుత్వ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు కూడా చెప్పాలండి బాధ్యతగా ఉండమని చెప్పి వాళ్ళకు కూడా అక్కడున్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం మేము పెద్ద అధికారులు చెప్పండి నోరుంద కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగితే అలా కుదరదండి ప్రజాస్వామ్యంలో ఆ రోజులు పోయినాయండి అవి మెతక లీడర్లు ఉన్నప్పుడు అండి ఇప్పుడు కాదండి గుర్తుపెట్టుకోండి